పట్టుకుని తెలుగుదేశం నాయకులు ఫాలో కావడం కుక్క తోక పట్టుకుని సముద్ర వీధిని చుట్టినంత చందంగా ఉంటుందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే బోర్బి నారాయణ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను 2 సార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యానని, లోకేష్ ఒక్కసారి పోటీ చేస్తేనే ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. లోకేష్ నాతో పోటీకి సరిపోడు అని అన్నారు. యోగలమో వృద్ధులు గలమో తెలియదులే గానీ ఆ పాదయాత్ర నెల్లూరు జిల్లాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను 10 రోజుల నుంచి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన దానికి కొన్ని సమాధానాలు చెప్తే నిన్న కొంతమంది నాయకులు పెద్దలు చరిత్ర గారిన కొంతమంది చరిత్ర లేని కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. నీ స్థాయి ఎంత, లోకేష్ను మాట్లాడే స్థాయి ఎంత నీది, మీకేం స్థాయి ఉంది అని అన్నాడు. మాట్లాడిన ప్రతి ఒక్కరికి అయ్యా నిజమే, లోకేష్ అంత స్థాయి అయితే నాది కాదు, ఎందుకంటే నా స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిని అయ్యాను, ఒకసారి మంత్రిని అయ్యా. మీ ఓడి స్థాయి ఏందయ్యా? మా తాత ముఖ్యమంత్రి, మా అబ్బ ముఖ్యమంత్రి అని చెప్పి పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లోనే ఓటమి పాలై కనీసం ఈరోజు దాకా ప్రజల్లో గెలవలేని వాడు మీ స్థాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ఓడికన్నా నాది పెద్ద స్థాయి. కాబట్టి వార్తన స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? అసలు సిగ్గుండాలా? ఒక సామెత ఉంది, కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదాడంట. ఈడిని పట్టుకొని ఒకడిగో ఒకసారి కూడా గెలవనోని పట్టుకొని ఆను పట్టుకొని నా సార్ మేము అధికారంలోకి వస్తాం, మేము ఆయన పట్టుకొని రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి మేము 7 సార్లు గెలిచాం, మేమంటే ఏంటి, మా చరిత్ర ఏంటి, మా స్థాయి ఏంటి అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా సార్ 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 3 రోజుల క్రితం పేపర్లో చూసే సిగ్గుండాల. పెద్ద పెద్ద కుటుంబాలంతా కూడా ఒక్కసారి కూడా గెలవాలా? మా తాత మా నాయన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చరిత్ర కలిగిన వాళ్ళు ఇంట్లో పుట్టి మొట్టమొదటిసారి ఓటమి చూసి ఒక పప్పు అనే నామకరణం చేయించుకొని ఈ రాష్ట్ర ప్రజల చేత పులికేసి అనే నామకరణం చేయించుకొని, అంటే ఈ పులికేసి పప్పు ఇవన్నీ తెలుసు కదా, ఎట్టుంటరా ఎతిమతం. పాత సినిమాల్లో రేలంగి పద్మనాభం పోటీ చేస్తుంటారు అన్నమాట అట్లాంటి క్యారెక్టర్స్. అట్లాంటి పొలినోని పెట్టుకొని వాణ్ణి పట్టుకొని గోదావరి ఎత్తున్నారు మీరు, మీ పార్టీ వచ్చేది మీరు మాట్లాడతారా?